నమస్తే, నేను విజయ్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత 6 గ్యారంటీల పథకాలను వెంటనే ప్రజలకు అందించాలి అంటూ కూడా అమలు చేయాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఆ పార్టీ ముందుకు వెళుతుంది, ఆ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ కూడా తీసుకురావడం జరిగింది. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సభలు ఈ సదస్సులు నిర్వహించిన తర్వాత అందులో నేరుగా ప్రజలు లక్షల మంది రోజుకి అప్లికేషన్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు అందరికీ ఒకే ఒక్క అనుమానం. అనుమానం ఏంటంటే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకానికి అర్హులు అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయాన్ని స్పష్టం చేస్తారు. అయితే ఇప్పుడు రేషన్ కార్డు లేనటువంటి వారు ఏం చేయాలి? దానికి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వారు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే రేషన్ కార్డు లేకపోయినా కూడా ఎవరు టెన్షన్ పడద్దు, ఎవరు ఆందోళన చెందవద్దు. వారికి కొత్తగా మళ్ళీ అర్హులైతే తెల్ల రేషన్ కార్డు ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ తర్వాత రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఈ పథకాన్నిటికీ కూడా మీరు అర్హులు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు చెప్పారు. అయితే ఇటీవల కాలంలో ఒక అప్లికేషన్ వైట్ రేషన్ కార్డు లేని వారు ఒక ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఆ ఫామ్లో ఫిల్ చేసి దీన్ని నేరుగా అధికారులకు ఇస్తే వెంటనే రేషన్ కార్డు ఇస్తామంటూ కూడా ఒక ప్రచారం నడిచింది. ఆ ప్రచారం, ఆ అప్లికేషన్ ఏంటి అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలు దరఖాస్తు సంఖ్య అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. ఇప్పుడు ఈ అప్లికేషన్ మొత్తం అంతా హల్చల్ చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటో, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ చిహ్నం, అధికారిక చిహ్నం, ఇవన్నీ ఉంది. అలాగే దరఖాస్తుదారు వివరాలు, దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, లింగం, కులము, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు, ఇలా దరఖాస్తుదారునితో సంబంధం, లింగం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, చిరునామా, ఇంటి నెంబర్, వార్డు నెంబర్, మున్సిపాలిటీ, మున్సిపాలిటీ, మండలం, జిల్లా, ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు రసీదు అంటూ కూడా ఈ ఫామ్ అనేది గత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తుంది. వీటిని డౌన్లోడ్ చేస్తున్నారు, కొంతమంది అయితే అమ్ముతున్నారు. వారి దగ్గర కొనుక్కొని చాలామంది వైట్ రేషన్ కార్డు లేనటువంటి వారందరూ కూడా వీటిని ఫిల్ చేసి అక్కడ సబ్మిట్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు తెలుసుకోవాలి. ఈ దరఖాస్తు, ఈ అప్లికేషన్ ఇది చెల్లదు, ఈ అప్లికేషన్ చెల్లదు. ఇది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్లికేషన్ కాదు, ఇది ఫేక్. వీటిని డౌన్లోడ్ చేసుకొని లేదంటే ఎవరైనా అమ్మితే ఈ అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసుకొని మీరు గంటల తరబడి ఇబ్బంది పడి క్యూ లైన్లో నిల్చుకొని ఈ అప్లికేషన్ ఇస్తే ఇది వేస్ట్. ఎవరికి ఒక చిత్తు కాగితంతో సమానంగా మనం చూడాలి. అంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇది ఒరిజినల్కి సంబంధించిన 6 పథకాలకు సంబంధించినటువంటి, 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఒకే ఒక అప్లికేషన్ని, దరఖాస్తుని ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూడవచ్చు, ప్రజాపాలన పేరుతో దరఖాస్తు, మహాలక్ష్మి రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకాలు అంటూ కూడా కేవలం ఈ ఒక్క అప్లికేషన్ మాత్రమే తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ అప్లికేషన్ ఫామ్ను మాత్రమే ఫిల్ చేసి సబ్మిట్ చేయాలని చెప్పింది. ఇందులో రేషన్ కార్డు నెంబర్ను, ఆధార్ కార్డు నెంబర్ను వేయాలంటూ చెప్పింది. ఆధార్ కార్డు నెంబరు, రేషన్ కార్డు నెంబర్ వేయాలని. రేషన్ కార్డు లేదు కాబట్టి, కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామన్నారు కాబట్టి ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసింది. ఇది డూప్లికేట్ అప్లికేషన్ ఫామ్, దీన్ని ఎవ్వరు నమ్మొద్దు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొట్టారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఫోటో ఇటువైపు ఉంటే అటువైపు బట్టిది ఉంది. ఇది అఫీషియల్ ఒరిజినల్ అప్లికేషన్, 6 గ్యారంటీలకు సంబంధించిన ఒకే ఒక్క అప్లికేషన్. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం చిహ్నం ఉంది, అధికారిక చిహ్నం ఉంది. ఇక్కడ ప్రజాపాలన పేరుతో ఇది ఒరిజినల్, ఇది 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్. ఓకే, సేమ్ అదే విధంగా కాపీ కొట్టి రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ అంటూ కుటుంబ వివరాలు అంటూ కూడా ఇది ఒక మార్కెట్లో హల్చల్ చేస్తుంది. దీన్ని తీసుకొని నమ్మి మోసపోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు.
అధికార టైంను కూడా వేస్ట్ చేయకూడదు. సో దయచేసి మీకు రేషన్ కార్డు లేకపోతే ఒక తెల్ల పేపర్ మీద మీ ఆధార్ నెంబర్తో మీ ఫోటో, వీలైతే ఫోటో, లేదంటే ఫోటో కూడా లేదు, ఆల్రెడీ ఈ అప్లికేషన్ మీరు ఇస్తున్నారు కాబట్టి ఈ అప్లికేషన్తో పాటు రేషన్ కార్డుకు సంబంధించిన ఒక వైట్ పేపర్ మీద ఒక రిక్వెస్ట్ లెటర్ రాస్తూ ఒక పలానా ప్రాంతంలో పలానా మండలం పలానా గ్రామానికి చెందిన పలానా ఆధార్ నెంబర్లు ఉన్నటువంటి మాకు ఇప్పటి వరకు రేషన్ కార్డు రాలేదు, సో మేము ఈ పలానా పని చేసుకుంటున్నాము, పలానా వృత్తిలో ఉన్నాము, కాబట్టి మాకు వైట్ రేషన్ కార్డు ఇవ్వండి అంటూ కూడా ఒక అప్లికేషన్ని మీరు ఒక వైట్ పేపర్ మీద రాసి కానీ ఇస్తే దాన్ని కన్సిడర్ చేసి గవర్నమెంట్ మీకు వైట్ రేషన్ కార్డు ఇవ్వడానికి సంబంధిత అధికారులు మీ దగ్గరకు వస్తారు, వచ్చి పరిశీలన చేస్తారు, మీరు నిజంగా తెల్ల రేషన్ కార్డుకు అర్హులా కాదా అనేటువంటి విషయాన్ని వారు ఆ సమాచారాన్ని సేకరించిన తర్వాత అప్పుడు మీకు వైట్ రేషన్ కార్డుని మంజూరు చేస్తారు. వైట్ రేషన్ కార్డు మంజూరు అవడంతో పాటుగా ఈ 6 పథకాలన్నీ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే టైం తక్కువ ఉంది, 6వ తారీఖు ఇంకా కేవలం 3-4 రోజులు సమయం ఉంది, ఇక టైం లేదు కాబట్టి హైరాణపడి మార్కెట్లో ఎవరంటే ఇచ్చినటువంటి సమాచారాన్ని డూప్లికేట్ ఇన్ఫర్మేషన్ డూప్లికేట్ అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని వాటన్నిటిని ఫిల్ చేసుకొని రేషన్ కార్డు ఇచ్చేస్తామని కొంతమంది నమ్మగలుగుతారు, కొంతమంది తమకు కమిషన్ ఇస్తే, కొంతమంది అమౌంట్ ఇస్తే మీకు వెంటనే రేషన్ కార్డు ఇస్తాము, ఇలా రకరకాల మార్కెట్లో కొంతమంది పైరువేలు చేసేటువంటి వ్యక్తులు వచ్చేస్తారు. వాళ్ళని ఎవ్వరు కూడా నమ్మద్దు, ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది, దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇన్ఫర్మేషన్ మాత్రం ఇప్పుడు ఇచ్చింది, రేషన్ కార్డును కూడా లేకపోతే మాకు దాంతోపాటు ఈ దరఖాస్తుతో పాటు ఒక వైట్ పేపర్ మీద మీకు సంబంధించినటువంటి రిక్వెస్ట్ కోరుతూ ఒక లేఖ రాగా మీరు అప్లికేషన్ ఇస్తే మీకు వైట్ రేషన్ కార్డు అర్హులైతే మీకు ఇస్తాము అనేది ప్రభుత్వం చెప్తుంది. సో ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, ఇలాంటి డూప్లికేట్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు అనేది మేము చెప్పేటువంటి ప్రయత్నం. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.